హాయ్ అండి, వెల్కమ్ టు మాన్సా క్రియేటివ్స్. ఈరోజు మనం స్పాంజీ దోశను, క్రిస్పీ దోశను ఒకే పిండితో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. అలాగే ఇందులోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి కూడా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు, ఒక గిన్నె తీసుకొని అందులోకి గుండు మినపప్పు తీసుకున్నానండి. ఇది పిండి బాగా ఎదుగవుతుంది. గుండు మినపప్పు తీసుకుంటే ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు కూడా పల్చటివైనా మందంవైనా పర్లేదండి. అలాగే 1 పావు కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు వల్ల దోశకు మంచి రంగు వస్తుందండి. అలాగే మెంతులు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని 1-2 సార్లు శుభ్రంగా మురికంతా పోయేలాగా కడుక్కొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. 6-8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఉదయం నానబెట్టాను. చూసారుగా, సాయంత్రం వరకు బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టడానికి నేను ఐస్ ట్యూబ్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ ఐస్ ట్యూబ్స్ వేసుకోవడం వల్ల పిండి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మనం 10 రోజుల నుండి 10 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దోశలు వేసుకోవచ్చు. పిండి త్వరగా పాడవ్వదు, దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అంతా మిక్సీ పట్టుకున్నాక పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను 2 గిన్నెల్లో తీసుకుంటున్నానండి. ఇదంతా ఒకేసారి నాకు ఎక్కువైపోతుంది, అందుకే సగం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సగం పులి పెట్టడానికి బయట ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మనం చట్నీ కోసం 1 పాన్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక వెల్లుల్లిపాయలు, 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 పావు కప్పు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా తక్కువ కారం ఉన్నాయండి, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకున్నాను. 1 పావు కప్పు వరకు కొత్తిమీర, 1 పావు కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన అంతా పోయే వరకు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయ్యాక 1 బౌల్లోకి తీసుకొని చల్లారనించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 హాఫ్ కేజీ టమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. టమాటోలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ముక్క మెత్తబడి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయాక ఇప్పుడు మనం చట్నీ మిక్సీ పట్టుకునే ముందు మాత్రమే సాల్ట్ వేసుకోవాలండి. టమాటోల్లో సాల్ట్ వేసుకుంటే చట్నీ త్వరగా పాడవుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా కనుక మీరు మిక్సీ పట్టుకున్నట్లయితే చట్నీ ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటుందండి, లేదంటే 1-2 రోజుల్లోనే పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను వాటర్ యాడ్ చేయలేదండి, అందుకే థిక్గా ఉంది. ఇప్పుడు పోపు కోసం 1 పాన్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇందులోకి 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు గింజలతో సహా వేసుకున్నానండి. గింజల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులోకి 4 కరివేపాకు రెబ్బలు. ఇవి బాగా వేగిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలుపుకొని చట్నీలోకి వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశపిండి తీసి చూద్దాం ఎలా పులిసిందో. నైట్ పెట్టుకున్నాం కదండి, ఎర్లీ మార్నింగ్ వరకు ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను.
సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు క్రిస్పీ దోశ కోసం ఫస్ట్ పెనం మీద ఒక స్పూన్ పిండి వేసుకొని పల్చగా వీలైనంత పల్చగా గుండ్రగా వచ్చేలాగా ఇలా చుట్టుకోవాలి. మీకు సరిపడినంత ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి దోశ పైన. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి. మన క్రిస్పీ దోశలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి పేపర్ దోశలాగా. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా రోస్ట్ అయ్యేలాగా కాల్చుకుందాం. మీకు రెండో వైపు కాల్చుకోవడం ఇష్టం లేకుంటే ఒకవైపే కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. ఇలా బాగా కాల్చుకోవాలి దోశల్ని. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంతే అండి, క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్పాంజీ దోశ కోసం మనం పెనాన్ని ఆయిల్ మొత్తం ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఒక టిష్యూ పేపర్తో. ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ పిండి వేసుకొని వీలైనంత బంధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారుగా బబుల్స్ ఎలా వచ్చాయో స్పాంజీ దోశకి. బాగా ఇలా రోస్ట్ అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా స్పాంజీ దోశ కూడా రెడీ అయిపోయింది. మీకు వీ కావాల్సినన్ని దోశలు వేసుకోవచ్చు. ఇవి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. స్పాంజీ దోశలు లో ఫ్లేమ్లో చేస్తే ఎక్కువ టైం తీసుకుంటాయి, మీడియం ఫ్లేమ్లో చేస్తే త్వరగా అయిపోతాయి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా ఉండే స్పాంజీ దోశలు కూడా రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.